జగన్ మావాడే, చంద్రబాబు జైలుకే, జేసీ హాట్ కామెంట్స్. ఏపీలో రాజకీయం ప్రస్తుతం ఎన్నికల వేడిని తలపిస్తోంది. ఎన్నికలు ముగిసి పట్టుమని 6 నెలలు కూడా కాకమునిపే విమర్శలు ప్రతి విమర్శలతో నేతలు హోరెత్తిస్తున్నారు. పాపం ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కామెంట్లు చేసినా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏదో మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం అనిపించుకోవడానికి తప్ప మరో అంశం కనిపించడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనంతపురం రాజకీయాలు వేరు అని చెప్పాలి. ముఖ్యంగా ఆ జిల్లాలో జేసీ బ్రదర్స్ సహవా బాగా నడిచింది. అలాగే ఏ విషయంలోనైనా వారు తమ అభిప్రాయాన్ని చెప్పడంలో వారి తరువాతే ఎవరైనా ఏదైనా కూడా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. తాజాగా ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుండి చంద్రబాబుని జైలుకి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ పెద్ద బాంబు పేల్చారు. అలాగే ఇందులో బీజేపీ పాత్ర ఉందో లేదో తాను సరిగ్గా చెప్పలేనని, వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తే చంద్రబాబుని టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో, ఆయన కుటుంబ సభ్యులతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి తన బస్సులకు పర్మిట్లు రద్దు చేసినప్పటికీ జగన్ మావాడే అంటూ చెప్పుకొచ్చారు. సీఎంగా జగన్కి 100కు 150 మార్కులు వేశానని చెప్పారు. అలాగే ఏం బాబు ఎప్పుడు లోపలికి వెళ్లేది అని చంద్రబాబును అడిగానని, ఇక దానికి సమాధానంగా చంద్రబాబు నేను లోపలికి పోను దివాకర్ రెడ్డి, వీళ్ళు నన్నేమి చేయలేరు అని చెప్పారని తెలిపారు. అప్పట్లో అమాయకుడైన జగన్ను చంద్రబాబు సోనియా అందరూ కలిసి జైల్లో వేశారని, జగన్పై నమోదైన కేసుల విషయంలో చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ వాళ్ళు అనుకుంటుంటారని, వైసీపీ వారు అనుకునే దాంట్లో ఎంత నిజం ఉందో తనకు తెలియదని తెలియజేశారు. చంద్రబాబు విషయంలో జగన్కు కోపమో తాపమో ఉండడం సహజమేనని, అతని ఆవేశాన్ని తాను తప్పుపట్టడం లేదని, ఎక్కడైనా జగన్ కనిపిస్తే మాట్లాడతా అంటూ చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో సానుకూలంగా మాట్లాడుతున్న జేసీ దివాకర్ రెడ్డి ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.